మోతగూడెంలో సీఆర్పీఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహించిన వాలీబాల్ పోటీలో ప్రథమ స్థానంలో గెలిచిన గోందిగూడెం జట్టు అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు మండలం మోతగూడెం గ్రామంలో గత 3 రోజుల నుండి సీఆర్పీఎఫ్ 42 బెటాలియన్ అసిస్టెంట్ కమాండెంట్ దైవకని ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వాలీబాల్ పోటీలో మొత్తం 6 జట్లు పోటీ పడగా అందులో గోందిగూడెం గూడూరు జట్లు ఫైనల్కి చేరుకున్నాయి. ఈ 2 జట్లు మధ్య జరిగిన హోరాహోరీ పోరులో గోందిగూడెం జట్టు విజేతగా నిలిచింది. ద్వితీయ స్థానంలో గూడూరు జట్టు నిలిచింది. విజేతలకు సీఆర్పీఎఫ్ అటెండెంట్ కమాండెంట్ సింధుల్ కుమార్ చేతుల మీదుగా ట్రోఫీని అందజేశారు. ద్వితీయ స్థానంలో గెలిచిన జట్టుకు ఏపీ జెన్కో చీఫ్ ఇంజనీర్ వెంకటేశ్వరరావు చేతుల మీదుగా ట్రోఫీని అందజేశారు. వచ్చినటువంటి 6 జట్లకు వాలీబాల్ కిట్టు, షూస్, డ్రెస్సు అందజేశారు. ఈ కార్యక్రమంలో మోతగూడెం సబ్ ఇన్స్పెక్టర్ వాసం శెట్టి, సతీబాబు, ఏఎస్ఐ పట్టాభిరామయ్య, డిఈ బాలకృష్ణ, ఈఈ బాబురావు, డిఈ టెక్నికల్ రాజు, అసిస్టెంట్ సెక్రటరీ నాగేశ్వరరావు, ఎంపీటీసీ వేగి నాగేశ్వరరావు, గ్రామ యువత, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. గ్రామంలో ఉన్నటువంటి క్రీడాకారులు క్రీడా స్ఫూర్తిని నింపారు. అందరికీ చక్కటి షూస్ ఇచ్చారు.